హోమ్చఫ్ రెసిపీస్ తెలుగులో టేస్టీగా ఈజీగా పల్లి మురుగులు ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా ఒక కప్పు వేపుకున్న పల్లీల్ని పొట్టు తీసి కానీ లేదా పొట్టుతో అయినా మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా ఆపుకుంటూ మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి తర్వాత పల్లీలు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బియ్యపిండిని పొడి బియ్యపిండి ఇది షాప్ నుంచి కొనుక్కునేందు లేదా మిషన్ పట్టించుకునిందైనా తీసుకుని శుభ్రంగా జల్లించుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకైనా నువ్వులు వేసుకోవాలి ఇష్టమైతే మరి కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో పొట్టు వలుచుకునిందైనా లేదా పొట్టుతో అయినా వెల్లుల్లిపాయలు పది వరకు వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కానీ లేదా పచ్చిమిర్చి కానీ తినే కారాన్ని బట్టి ఒక ఆరేడు వరకు తుంపుకుని వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల వాము ఒక టీ స్పూన్ కల్లుప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు చేర్చుకుని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని మనం బియ్యపిండిలో కలిపేసుకోవాలి తర్వాత ఇందులోనే నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకైనా మరిగించుకున్న నూనెని కానీ లేదా వెన్న కానీ నచ్చితే డాల్డా అయినా సరే వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి దీన్ని మరీ గట్టిగా లేకుండా మరీ పలచగా లేకుండా కలుపుకోవాలి ఎక్కువ గట్టిగా ఉంటే మురుకుల్ని ఒత్తడం కష్టంగా ఉంటుంది కాబట్టి మరీ గట్టిగా లేకుండా చపాతి పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్లు ఈ వీడియోలు చూపిస్తున్నట్లు ఇలా కలుపుకున్న తర్వాత మురుకులు తవ్వని కొద్దిగా గ్రీస్ చేసుకుని మనకు నచ్చిన షేప్ ఉన్న అచ్చుని లోపల వేసుకున్న తర్వాత ఇలాగా సగానికన్నా ఎక్కువగా ఉండేటట్లుగా పిండిని నింపుకుని ఈ లోపల మనం నూనెని స్టవ్ మీద కాగబెట్టుకోవాలి కాగిన నూనెలో డైరెక్ట్గా అయినా అలవాటు ఉన్నవాళ్ళైతే ఒత్తేసుకోవచ్చు పెద్దవిగా కానీ లేదా మనకు నచ్చినట్లు లేదంటే ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న గరిటెల పైన ఒత్తుకోవచ్చు లేదంటే తడిపిన బట్ట పైన కూడా ఇలాగా కొన్ని ఒత్తుకుని నూనె కాగిన తర్వాత మనకు బాణల్లో ఎన్నైతే మురుకులు పడతాయో అన్ని వేసుకుని దోరగా రెండు వైపులా వేగిన తర్వాత తీసుకోవాలి దీన్ని బాగా వేగిపోయింది అని తెలవడానికి ఇందులో ఉన్న బుడగలన్నీ ఆగిపోయాక తీసేయాలన్నమాట అలా తీసేసేటప్పుడు వేగిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి లేదంటే ముందుగా వేసినవి మాడిపోతాయి కాబట్టి ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మురుకుల్ని తీసేసి మళ్ళీ రెండో వాయి వేసేటప్పుడు మీడియంలోకి మంటని అడ్జస్ట్ చేసుకోవాలి దీనివల్ల మనకు క్రిస్పీగా మురుకులు వస్తాయి ఈ రెసిపీ మీరు ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి